మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్యక్రమం చూసాక చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాపింగ్ సరిగమలు. ఈ నైట్ మన షాపింగ్ సరిగమలులో మనం వచ్చేసాం శ్రీశాంత్ జ్యువెలర్స్ అమృత మాల్ సోమాజిగూడకి. ఈ రోజు మనం వడ్డాన లేటెస్ట్ కలెక్షన్స్ ని చూడబోతున్నామండి. వాటిని పరిచయం చేయడానికి మనతో పాటు ప్రశాంత్ గారు ఉన్నారు. మరి ఆయన అడిగి తెలుసుకుందామా? హలో ప్రశాంత్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో చైన్ టైప్ వడ్డానాలు చూపిస్తున్నారు కదా, మరి ఫస్ట్ వెరైటీ చూపించండి. 1 గ్రామ్ గోల్డ్ ప్లేటెడ్ లో మీకు చైన్ టైప్ లేటెస్ట్ వెరైటీ చూపిస్తానండి. వడ్డానాలు అంటే మీకు బెల్ట్ టైప్ వడ్డానాలు అలాగే గుర్తొస్తాయి. హెవీ వర్క్ వేసుకుంటే మోయాలి అలా అనిపిస్తుంది. కానీ బెల్ట్ టైప్ వస్తాయి, చాలా టైప్స్ వస్తాయి మనకి వడ్డానాలు. ఇప్పుడు ఇందులో లేటెస్ట్ గా మీకు చైన్ టైప్ లో చూపిస్తాను. లైట్ వెయిట్ ఫ్యాన్సీగా చాలా అందంగా ఉంటాయి. ఈ ఫస్ట్ వెరైటీ చూడండి. మీకు ఇది యాంటిక్ పాలిష్ చేసి చేశామండి, చాలా అందంగా ఉంటుంది. ఒక పెండెంట్ వేసాం మధ్యలో, పెండెంట్ ఒకటి వచ్చేసి దానికి చైన్స్ వేసాము. లైన్ గా 3-4 రేస్ ఆఫ్ చైన్స్, ఇంకా రెడ్ గ్రీన్ కాంబినేషన్ అన్కట్ స్టోన్స్ వేసామండి. ఓకే, సో ఇదంతా ఏంటండి మన మెటీరియల్? ఇదంతా మెటీరియల్ కాపర్ తో చేస్తామండి. కాపర్ పైన 1 గ్రామ్ గోల్డ్ కవరింగ్ వేస్తాము. కవరింగ్ వేస్తాము. అవునండి. సో ఇక్కడ చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. సో ఈ కలర్స్ అన్ని కూడా, అండ్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అసలు ఏంటి ఇదంతా. మొత్తం స్టోన్స్ అండి, సింథటిక్ స్టోన్స్ వాడతాము. రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఉంది, గోల్డెన్ కలర్ స్టోన్స్ ఉన్నాయండి. దీని స్టోన్స్ కి హైలైట్ చేయడానికి మీనాకారి వర్క్ పెట్టేసామండి ఇక్కడ. ఇంకా ఇది సైజ్ కూడా మల్టీపర్పస్ సైజ్ లో రింగ్స్ యాడ్ చేసాము సైడ్ లో. ఇది కావాలంటే బేబీ సైజ్ లో చిన్నపిల్లలు కూడా వాడుకోవచ్చు అండి, పెద్దవాళ్ళు కూడా వాడుకోవచ్చు. ఓకే, సో సైజ్ ని బట్టి అంటే చిన్నపిల్లలు కావాలంటే చిన్న సైజ్, లేకపోతే మన సైజ్ అన్నమాట. అంటే లింక్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ చైన్ టైం వడ్డానాలు మీకు అదే ప్రత్యేకత ఉంటుంది. ఇది సైజ్ దీనికి ఏం ప్రాబ్లం ఉండదు. చిన్న సైజ్ 5-6 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యి మీరు 3 సైజ్ దాకా వాడుకోవచ్చు అండి. నెక్స్ట్ ఈ వెరైటీ చూడండి, కొద్దిగా డిఫరెంట్ గా వచ్చింది. చైన్ కొద్దిగా సన్నగా వచ్చేసి ఇక్కడ ఒక వి షేప్ ఆకారంలో స్టోన్స్ పెట్టేసి చైన్ పెట్టేశామండి. పైన హైలైట్ గా ఒక లాకెట్ లాగా పెట్టేసి సైడ్ లో కూడా చిన్న చిన్న మీకు అంత గ్రాండ్ కాకుండా సింపుల్ గా రెండు చైన్స్ హ్యాంగ్ చేశామండి. ఓకే అండి, చాలా బాగుంది. అండ్ థిన్ చైన్ వచ్చింది. ఇక్కడ పెండెంట్ అంటే మనకి మామూలుగా ఇయర్ రింగ్స్ కి పెండెంట్ వేసుకుంటాం కదా, సో దాన్ని అటాచ్ చేసినట్లుగా ఉంది. అండ్ వి షేప్ వచ్చింది. ఇదంతా కూడా ఏంటండి? రూబీ, రూబీస్ అండి, ఎమరాల్డ్ స్టోన్స్ అండి, రెడ్ గ్రీన్ స్టోన్స్. మధ్యలో అన్కట్ స్టోన్స్ కూడా వేసామండి. ఇదంతా రూబీ అంటే చాలా వర్క్ అంతా చాలా బాగుంది. అంటే ఇలా పందిల్లాగా ఉంది, చాలా మంచి లుక్ వస్తుంది. ఈ వర్క్ అంతా హైలైట్ అవ్వడానికి చైన్ సన్నగా చేసేసాము. చైన్ గ్రాండ్ గా కాకుండా సింపుల్ గా చేసాము. అంటే చైన్ గ్రాండ్ గా ఉంటే ఇది డామినేట్ చేస్తుంది కాబట్టి చైన్ కొంచెం చిన్నగా వేసి ఇది వర్క్ కొంచెం హైలైట్ చేస్తుంది. ఓకే అండి, సో దీని రేంజ్ ఎలా ఉంది? ఇది 2500 రూపీస్ అండి. ఓకే అండి, చాలా బాగుంది. ఈ వెరైటీ చూడండి, ఇందులో చైన్ సింపుల్ గా కాకుండా చైన్ లో కూడా మొత్తం వర్క్ చేసేసామండి. ఇందులో స్టోన్స్ వచ్చేసింది ప్లెయిన్ గోల్డ్ లీవ్స్ లాగా హ్యాంగ్ అవుతున్నాయి. ఇంకా మధ్యలో డ్రాప్స్ కూడా హ్యాంగ్ చేస్తున్నాము. రెడ్ గ్రీన్ డ్రాప్స్ లో కుందన్ వర్క్ కూడా వచ్చింది. దీనికి మ్యాచింగ్ లో మధ్యలో లాకెట్ వేసాము. లాకెట్ లో కూడా కుందన్ వర్క్ డ్రాప్ పెట్టేసామండి. ఇంకా ఈ మూడు హ్యాంగింగ్స్ అవుతున్నాయి. ఇందులో కూడా రెడ్ గ్రీన్ హ్యాంగ్ చేసాము, పర్ల్స్ కూడా యాడ్ చేసాము. ఓకే అండి, ఇక్కడ 3 హ్యాంగర్స్ వచ్చినాయి, చాలా అందంగా ఉందండి. సో ఇవన్నీ కదా మనకి రూబీ కదండి? అవునండి. సో దీని మీద కుందన్ వర్క్ లాగా, కుందన్ వర్క్ వచ్చింది. అండ్ ఇక్కడ లీవ్స్ కూడా వచ్చినాయి కదా, చిన్నగా చిన్నగా లీవ్స్ వచ్చాయి. వాటి పక్కన స్టోన్స్ కూడా వచ్చాయండి. ఓకే అండి, చిన్న రూబీస్ యాడ్ చేసాం కాబట్టి మనం కొంచెం చైన్ ని హైలైట్ చేద్దాం. ఓకే అండి, నెక్స్ట్ వెరైటీ. నెక్స్ట్ వెరైటీ ఇది చూడండి, ఇది చాలా గ్రాండ్ గా ఉంది. ఓకే, ఇందులో పెండెంట్ ఒక పెద్ద సైజ్ పెండెంట్ హ్యాంగ్ చేసాము కింద. చైన్ కూడా ఒకటి మొత్తం రౌండ్ సర్కిల్స్ లాగా హాఫ్ చైన్ వచ్చేసింది. ఓకే, సైడ్ నుంచి మళ్ళీ ప్లెయిన్ చైన్ వచ్చేసింది. ఓకే, సో ఇది కొంచెం సైజ్ ఎక్కువ ఉంది కదండి చైన్ కి. అండ్ చైన్ లేదు, కొంచెం బ్రాడ్ కొద్దిగా సైజ్ బ్రాడ్ చేసాము. ఎందుకంటే ఇవి బిల్లలు వచ్చేసినాయి కాబట్టి మధ్యలో అంతా గ్రాండ్ గా కొద్దిగా చైన్ బ్రాడ్ చేసాము. దానికి తగ్గట్టుగా లాకెట్ కూడా చాలా బాగా చేసాము చూడండి, హ్యాండ్ వర్క్ ఇది మొత్తం అంతా. దానికి తగ్గట్టుగా డ్రాప్ కూడా యాడ్ చేసాము. ఓకే, సో ఇదంతా హ్యాండ్ వర్క్ అంతా చాలా చక్కగా కనిపిస్తుంది. అండ్ రూబీస్ అండ్ ఈ వర్క్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ వెరైటీ చూడండి, గ్రాండ్ గా వచ్చింది. ఇందులో మొత్తం యాంటిక్ పాలిష్, పాలిష్ కూడా కొద్దిగా డల్ గా అనిపిస్తుంది మీకు. ఇది కొద్దిగా యాంటిక్ పాలిష్ చేసామండి. వర్క్ కూడా ఆ పాలిష్ కి తగ్గట్టుగా మ్యాచింగ్ వర్క్ కూడా చేసామండి. వర్క్ చుట్టూ చూడండి, ఒకటి అన్కట్ స్టోన్స్, మధ్యలో మొత్తం ఒక లైన్ అంతా అన్కట్ స్టోన్స్ వచ్చేసింది. అటు ఇటు పక్కన రెడ్ గ్రీన్ స్టోన్స్ పెట్టాము. ఈ చైన్స్ కూడా కొద్దిగా డల్ పాలిష్ లోనే హ్యాంగ్ చేసామండి. ఓకే, సో ఇది డల్ యాంటిక్ వర్క్ కదా. దానికి తగ్గట్టుగా పెన్నెట్ లో కూడా యాంటిక్ సేమ్ మ్యాచింగ్ వచ్చిందండి. చైన్ లో ఏ వర్క్ వచ్చిందో లాకెట్ లో కూడా అదే వర్క్ వేసేసి చిన్న లాకెట్ పెట్టేసి గ్రాండ్ లుక్ ఇచ్చేసాము. దీని కూడా కింద హ్యాంగింగ్ కూడా వచ్చేసాయి చూడండి. ఓకే అండి, సో దీనికి ఎలాంటి వర్క్ అయితే మనం యాడ్ చేసామో పెండెంట్ కూడా సేమ్ అలాంటిదే యాడ్ చేసి ఇంకా మంచి లుక్ వచ్చేలాగా చేసాము. చాలా బాగుందండి.
నెక్స్ట్ ఈ వెరైటీ చూడండి, ఇది డిఫరెంట్ గా ఉంది. చైన్ మోడల్ ఉంది కానీ ఇది మీకు బెల్ట్ మోడల్ లాగా కనిపిస్తుందండి. మొత్తం అంతా చైన్ మోడల్. ఇది మొత్తం అంతా ఫ్లెక్సిబుల్ చైన్ వస్తుంది. లాస్ట్ లో కొద్దిగా సగం వచ్చేసి చైన్ కాకుండా బెల్ట్ లాగా పెట్టేసామండి. ఓకే అండి. సో లాస్ట్ లో బెల్ట్ లాగా పెట్టామండి. దీనిలో కూడా కొంచెం లైట్ గా మనం డిజైన్ చేశామండి. అండ్ ఆర్టిన్ షేప్ కూడా వచ్చింది ఇక్కడ. ఇక్కడ మనం గ్రీన్ అండ్ రెడ్ యాడ్ చేయకుండా వేరే కలర్స్ ఏమైనా యాడ్ చేస్తాం. జనరల్ గా ఇవి యాంటిక్ జ్యువెలరీ అంటే పాత కాలంలో ఎప్పుడు గ్రీన్ స్టోన్స్, రెడ్ స్టోన్స్, కెంపులు, పచ్చలు ఆ స్టోన్స్ ఎక్కువ వాడేవాళ్ళండి. దాని గురించి వేరే కలర్స్ కాకుండా అవే కలర్స్ యూజ్ చేస్తాం. యాంటిక్ కలెక్షన్ లో మీరు ఎక్కడ చూసినా కూడా కుందన్స్ కానీ, అన్కట్ స్టోన్స్ కానీ, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ కానీ అవే ఎక్కువ కనిపిస్తాయి. నెక్స్ట్ ఇది 2-in-1 బెల్ట్ కమ్ చైన్ టైప్ లోనే ఇంకో మోడల్ చూపిస్తాను. ఇందులో కొద్దిగా అన్కట్ స్టోన్స్ కూడా యాడ్ చేసాము. స్టోన్స్ ఎక్కువ, ఇందాక మీరు చూసింది స్టోన్స్ తక్కువ ఉన్నాయి. ఇందులో స్టోన్స్ ఎక్కువ యాడ్ చేసి గ్రాండ్ గా చేసాము. చూడండి, విడివిడిగా లాకెట్స్ లాగా చేసి వాటిని జాయింట్ చేసాము. ఒక్కొక్క లాకెట్ లో నిండుగా స్టోన్స్ వచ్చాయి. ఆల్టర్నేటివ్ గ్రీన్ మనం ఆర్టిన్ షేప్స్ చూసాం కదా, అందులో మనం ఓన్లీ 1 స్టోన్ లాగా యాడ్ చేసాం. ఇక్కడ అయితే కంటిన్యూస్ గా గ్రీన్ కంటిన్యూస్ గా ఉంది, తర్వాత స్టోన్, తర్వాత రెడ్ అండ్ గ్రీన్ అండ్ డిఫరెంట్ కలర్స్ ఎక్కువ, అంటే మోస్ట్ ఆఫ్ దెం మనము దీని మీద యాడ్ చేసాం. అవునండి. నెక్స్ట్ ఇందులోనే ఒక హెవీ వెరైటీ చూపిస్తాం. చూడండి, ఇది గ్రాండ్ గా వచ్చింది. ఇది చైన్ కూడా చాలా హెవీగా చేసామండి. మొత్తం జాలీ వర్క్ వచ్చేసింది. చైన్ అంతా అక్కడక్కడ బిల్లలు వేసాము. ఇది షేప్ కూడా రౌండ్ షేప్, ట్రెడిషనల్ షేప్ కాకుండా కొద్దిగా రెక్టాంగిల్ షేప్ లో వచ్చింది పెండెంట్ పెద్దది. తర్వాత మళ్ళీ బ్రాడ్ గోల్డ్ చైన్ వచ్చింది. అంత జాలీ వర్క్ ఇది. మొత్తం చాలా బాగా వచ్చిందండి. ఇప్పటి వరకు నేను ఇలాంటి డిజైన్ చూడలేదు. ముందుకంటే మనము ఆర్ట్ ఇన్ షేప్ డిజైన్స్ చూసిన తర్వాత దానిలో ఒక వెరైటీ చూసాం కదా. సో ఇది ఒక డిఫరెంట్ టైప్ అన్నమాట. సో ఇలాగా చైన్స్ రానివ్వడం కానివ్వండి. ఇక్కడ ఇది ఎంత రూబీ కదండి. అవునండి, ఇవంతా స్టోన్స్ అండి. ఇది సింథటిక్ స్టోన్ యూజ్ చేస్తాము. ఇలాంటి డిజైన్ మీరు అనుకుంటే చూస్తే ఫ్యాన్సీ లా కనిపిస్తుంది, యాంటీ కలెక్షన్ ఇది అనుకుంటారు. కానీ ఇది మీరు పాతకాలంలో చూస్తే ఒక ఫొటోస్ లో కానీ ఎప్పుడైనా చూస్తే ఇది సేమ్ టు సేమ్ అలాంటి డిజైన్ లో కాపీ చేసి చేస్తారు. ఓకే, సో ఆ కాలంలో ఎలా అయితే యూస్ చేశారో సేమ్ అదే డిజైన్స్ ని మనం ఇక్కడ యూస్ చేసాం అన్నమాట. దీని రేంజ్ కూడా ఎలా ఉంటుంది? ఇది చాలా తక్కువ ప్రైస్ అండి, ఎందుకంటే ఇందులో లైట్ వెయిట్ చైన్ యాడ్ చేసాం కాబట్టి ఓన్లీ 2000 రూపీస్ ప్రైస్ లో వస్తుంది. 2000 రూపీస్. అవునండి. వావ్, ఇక్కడ ఇందాక మనం యూస్ చేసినట్లే ఎక్కువ స్టోన్స్ యూస్ చేస్తాం కదా. సో ఇక్కడ అయితే చాలా లైట్ గా లైట్ వెయిట్ తో. ఇంకా చైన్ అంతా మొత్తం మెషిన్ మేడ్ కాబట్టి ఇది ప్రైస్ కూడా చాలా తక్కువ. ఇప్పుడు ఇందాక మీరు అన్ని హ్యాండ్ మేడ్ చేస్తారు కాబట్టి అది 5000 రూపీస్ రేంజ్ వరకు ఉన్నాయి. ఇవి 2000 రూపీస్ రేంజ్ లోనే గ్రాండ్ మీకు వచ్చేస్తుంది. ఓకే, ఇందాక వరకు మనం చూసింది మెషిన్ మేడ్ కాదు, ఇది ఒకటే మెషిన్ మేడ్ అన్నమాట. ఇందాక వరకు మనం చూసింది హ్యాండ్ మేడ్, ఓన్లీ హ్యాండ్ మేడ్ తో చేస్తాం కాబట్టి ప్రైస్ కొంచెం ఎక్కువ. అవునండి, ఇది మెషిన్ మేడ్ కాబట్టి తక్కువ. అవునండి, చాలా బాగుందండి. వావ్, చాలా బాగున్నాయండి. సో మా సకులకు 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలో చైన్ టైప్ వడ్డానాన్ని చూపించడానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ మ్యామ్.